భూత్వా భవిత వానబోయ అంటే ఒకప్పుడు ఉండనేది కాదు ఎప్పుడు ఉండేది భూతకాలంలోనూ ఉంది భవిష్యత్తులోనూ ఉండేది न जायते म्रियते वा कदाचिन्नाय भूत्वा भवित वान भूयः एप्पुडु उंडकुंडा उंडदु एप्पुडु उंटुंदि अजो मळ्ळी इंकोसारि चेप्पाडु अजो अंटे मळ्ळी पुट्टंदि मळ्ळी रिपीट चेस्तुन्नाडु अदि अजो नित्य एप्पुडु उंडेदि शाश्वत अयम अजो नित्य शाश्वत अयम पुराण ओय भय पंचो वस्तुंदि न हन्यते हन्यमाने शरीरे शरीर चंपबड़ते आत्म चंपबड़ न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्य शाश्वतोयं पुराणो न हन्यते हन्यमाने शरीरे श्लोकम मोट्टमोट्टि प्रिंसिपल की आत्म सिद्धांत की प्रतीक एंत बहुंदो श्लोकम అద్భుతమైన శ్లోకం అక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రవచనం ఫస్ట్ ప్రిన్సిపల్ నువ్వు అది తత్వమసి అదేయా నువ్వు నువ్వు ఇది అనుకుంటున్నావో శరీరము నో 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 అది నువ్వు ఏది ఆత్మ పదార్థము అది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ అదే చెప్తోంది తత్వం అసి నువ్వు అది అదే నువ్వు ఏదది ఆత్మ పదార్థమే నువ్వు నాయన తత్వం అసి అంటే అది అదే నువ్వు ఏమిటా వస్తువు యొక్క లక్షణము నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ఈ శరీరం చంపబడితే అది చావదు ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని ఎన్లైటెండ్ ఇది తెలుసుకున్నవాడు యెట్ టు బి ఎన్లైటెండ్ ఇంకా జ్ఞానం సంపాదించుకోలేదు సంపాదించుకోవచ్చు భవిష్యత్తులో కానీ ఇప్పుడు మటుకు లేదు వాడికి వాడి దగ్గర ఇప్పుడు అది లేదు అజ్ఞానం లేదు వాడు ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు రేపు అది ఉండే కృషి చేస్తే ధ్యానం చేస్తే ఆ జ్ఞానవంతుడు డెఫినెట్గా అవుతాడు ఎవడైనా అవుతాడు క్రికెట్ నేర్చుకునేవాడు ఎవడైనా క్రికెట్ ప్లేయర్ అవుతాడు సంగీతం నేర్చుకునేవాడు ఎవడైనా సంగీతజ్ఞుడు అవుతాడు ధ్యానం చేసేవాడు ఎవడైనా జ్ఞానం పొందుతాడు క్రికెట్ ఆడని వాడు క్రికెటర్ కాలేడు చూడగలడు క్రికెట్ని కానీ వాడు క్రికెటర్ కాలేడు సంగీతం వినేవాళ్ళు సంగీతజ్ఞులు కారు వింటారు కానీ సంగీతం నేర్చుకునేవాడు సంగీతజ్ఞులు అవుతారు ఎవడో గడ్డగాని చూస్తే వాడికి జ్ఞానం రాదు నువ్వు ధ్యానం చేస్తే నీకు కూడా జ్ఞానం వస్తుంది గుడిలో లింగాన్ని చూస్తే నీకు జ్ఞానం రాదు ఆడిటర్ దగ్గర స్వామి చిన్మయానంది వింటే నీకు జ్ఞానం రాదు వింటావంతే నీకు జ్ఞానం రావంటే నువ్వు ధ్యానం చేయాలి సంగీతం వినడం వేరు ఎవడైనా వింటాడు చెవులు ఉన్నవాడు ఎవడైనా సంగీతం వింటాడు కానీ సంగీతజ్ఞుడు కావడం వేరు సంగీత సాధన చేసిన వాడు సంగీతజ్ఞుడు అవుతాడు చెవులతో సంగీతాన్ని విన్నవాడు సంగీతజ్ఞుడు అవుతాడేంటి ఈ కళ్ళతో క్రికెట్ చూసేవాడు క్రికెటర్ అవుతాడేంటి ఈ రెండు కళ్ళతో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసేదైతే వాడు జ్ఞానం అవుతాడేంటి ఆయన ఎలా జ్ఞానం అయ్యాడు వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసి అయ్యాడు నువ్వు కూడా అలా చేస్తే అవుతావు అంటే కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే నీకు నువ్వు జ్ఞానివి కాలేవు రాముడి విగ్రహాన్ని కృష్ణుడి విగ్రహాన్ని చూస్తే నువ్వు జ్ఞానివి కాలేవు విగ్రహం చూసేవంతే ఈ శరీరంతో చేయబడేది చూడబడేది వినబడేది నీకు జ్ఞానాన్ని ఇవ్వవు ఈ శరీరంతో చూసేది ఈ శరీరంతో వినేది ఈ శరీరంతో
చేసేది నీకు జ్ఞానాన్ని ఇవ్వవు. ఆత్మతో చేసేది ధ్యానము, అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆత్మ జ్ఞానం ఇస్తుంది.